ప్రాంతము ప్రాంత అస్తిత్వము అనేటువంటి అంశం చుట్టూ అల్లుకొని ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలన చేయటం జరిగింది. ఎందుకు ఒక ప్రాంతం వెనుకబడుతుంది? వెనుకబడిన ప్రాంత లక్షణాలేంటి? అది అభివృద్ధి చెందాలంటే ఏ రకమైన రాజకీయ పరిస్థితులు అవసరము అనే ప్రశ్నలకి ఇందులో ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం జరిగింది. సందర్భము తెలంగాణ అయినప్పటికీ తెలంగాణకే పరిమితం కాకుండా ఇటువంటి అన్ని ప్రాంతాలను పరిశీలించి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాసాలన్నింటినీ రూపొందించడం జరిగింది. ఈ పుస్తకానికి నా దృష్టిలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమంటే, అసలు తెలంగాణ వాదాన్ని కేవలము సంకుచితత్వంగా కొట్టిపారేసి మనకు ఎక్కువ వరకు వచ్చిన వ్యాసాలన్నీ ఆ రూపంలో వచ్చాయి. అంతే తప్ప ఒక ప్రాంత అస్తిత్వ రూపకల్పన ఎట్లా జరుగుతుంది, దాని పరిణామక్రమం ఏంటిది అనే విషయాలను లోతుగా సామాజిక శాస్త్ర కోణం నుంచి విశ్లేషించిన సందర్భాలు చాలా తక్కువ. ఆ రకంగా విశ్లేషించటం వల్లనే ఈ వ్యాసాలకు ఒక ప్రత్యేకత వచ్చింది. దాని ఆవిష్కరణ ఇవాళ సెస్లో జరగటం, నేను అనుకోవటం ఇంకా ఒక చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనకు కావలసినటువంటి సమాచార సేకరణ జరిగేటువంటి ఇటువంటి ఆవరణలో ఈ ఆవిష్కరణ తప్పనిసరిగా ఒక లోతైన అవగాహన కల్పించగలుగుతుందని, దీని ప్రయోజనం విధాన రూపకల్పన మీద కూడా ఉంటుంది అని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. అందుకే ఈనాటి ఈ సమావేశానికి ఇక్కడ జరుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహేంద్రదేవ్ గారికి ముందుగా జనార్దన్ రావు మెమోరియల్ ఫౌండేషన్ తరఫున, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెస్ ఫ్యాకల్టీ ఈనాటి సమావేశం జరగటానికి వారు చాలా సహకరించారు. ప్రత్యేకించి ప్రొఫెసర్ గాలబ్ గారికి, డాక్టర్ పద్మనాభరావు గారికి, శ్రీదేవి గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తం వారికే పరిమితమని కాదు, సెస్ స్టాఫ్ సహాయం లేకుండా ఈనాటి సమావేశం సాధ్యమై ఉండేది కాదు. పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాటి ఈ సమావేశంలో పుస్తకం రచయిత, ఈనాటి ఈ సమావేశ ఏర్పాటుకు మూల కారణమైనటువంటి సిహెచ్ హనుమంతరావు గారికి, పుస్తకాన్ని ఆవిష్కరించి చాలా లోతైనటువంటి విషయాలను సూచనలను చేసినటువంటి శ్రీ బీపీఆర్ విఠల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈనాటి సమావేశంలో పుస్తకం మీద వ్యాఖ్యానించినటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రెస్ మిత్రులకి, ఈనాటి ఈ సమావేశానికి వచ్చి దీన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని చెప్పి ప్రకటి